ఈరోజు మనం 200 ట్రాక్ మోటార్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ట్రాక్ మోటార్ వచ్చి ఫస్ట్ ఇవి ఓపెన్ చేయాలి. పైప్స్ అన్నీ ఓపెన్ చేసి 12 ఎల్ అంకీ వస్తుంది మొత్తం. ఇది కూడా ఓపెన్ చేయాలి. ఇక్కడ 6 ఎల్ అంకీలు వస్తాయి 4. ఇది ఓపెన్ చేసి ఈ హ్యాండ్ ఓపెన్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకేనా? ఇదే విధంగా ఈ హెడ్ ఓపెన్ చేసేటప్పుడు, ట్రాక్ మోటార్ హెడ్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కంపల్సరీ ఆపోజిట్ మనకి క్యారియర్లు సిట్టింగ్ ఉంది కదా డ్రమ్ము, ఈ డ్రమ్లో ఈ గేర్ ఆయిల్ డౌన్ చేసేసుకోవాలి. డమ్మీ చెప్పి గేర్ ఆయిల్ డౌన్ చేసి ఈ ప్లేట్ తీసేసి క్యారియర్లని బయటికి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అటు సైడ్ ట్రాక్ మోటార్ ఓపెన్ చేసి షాప్ తీసిన వెంటనే ఈ గేర్ ఆయిల్ ట్రాక్ మోటార్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఫస్ట్ ముందుగా ఈ గేర్ ఆయిల్ డౌన్ చేసుకుని క్యారియర్ బయట తీసి అప్పుడు మనం అటువైపు ట్రాక్ మోటార్ ఓపెన్ చేయాలన్నమాట. ఈ డ్రమ్కిని ట్రాక్ మోటార్కి మధ్యలో ఆ షాఫ్ట్, ట్రాక్ మోటార్ షాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ మనకు సీల్ వస్తుంది, ట్రాక్ మోటార్ సీల్. దానివల్లే గేర్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ సపరేట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ట్రాక్ మోటార్ ఓపెన్ చేసి మనం షాఫ్ట్ని బయట తీస్తామో ఆటోమేటిక్గా ఇది అది డైరెక్ట్ అవుతుందన్నమాట. అందువల్ల ఫస్ట్ గేర్ ఆయిల్ డౌన్ చేసేసుకోవాలి, ప్లేట్ ఇప్పి క్యారియర్ బయట తీసేవాలన్నమాట. అయినా ఫ్రెండ్స్, ఈ వీడియోలు మన నేను పెట్టి ప్రతి వీడియో కూడా ఆపరేటరు హెల్పర్స్కి నాలెడ్జ్ పర్పస్ కొరకే. ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి ఓపెన్ చేసే ముందు ఎలా ఓపెన్ చేయాలి మ్యాండేటర్ ఉంటుంది, తర్వాత లోపల ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం మాత్రమే, ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ కోసమే ఈ వీడియోస్. ఈ వీడియోస్ చూసి ఎటువంటి ప్రాక్టికల్స్ మాత్రం దయచేసి చేయవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రాక్ మోటార్ ఓపెన్ చేయాలి. మోటార్కి ఈ పైపులు ఐరన్ పైపులు వస్తామంట, ఎన్ని వల్ల ట్రాక్ మోటార్కి. ఓకేనా? దీనికి ఫస్ట్ బెడ్లు ఉంటాయి ఇక్కడ. ఈ బెడ్లు లూజ్ చేసేసుకొని పైపులు అసెంబ్లీ తప్పించాలి ఒక చాకుల అడాప్టర్లో. ఓకేనా? మొత్తం ఈ బోర్డ్లు ఇప్పుడు వస్తాయన్నమాట. బెడ్ చేసుకుని ఈ వెనకాల రెండు ఉంటాయి అలాంకిలు, మొత్తం 12 సైజు అలాంకిలు మొత్తం ఓపెన్ చేస్తాం. ట్రాక్ మోటార్ ఓపెన్ చేసాక అదే వాల్ ప్లేట్ అన్నమాట. ట్రాక్ మోటార్ వాల్ ప్లేట్ చూసా, ట్రాక్ మోటార్ వాల్ ప్లేట్ కొంచెం థిక్నెస్ ఉంటుంది. అన్ని వాల్ ప్లేట్ల కన్నా ట్రాక్ మోటార్ వాల్ ప్లేట్ కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? పంపు వాల్ ప్లేట్ కన్నా, మన స్వింగ్ మోటార్ వాల్ ప్లేట్ అట్లాగానే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇదే రోటర్, ట్రాక్ మోటార్ రోటర్ అన్నమాట ఇది. ఓకేనా? చూసారా, టీత్లు అయ్యి ట్రాక్ మోటార్ రోటర్ టీత్లు అన్నమాట. ఓకే, ఇది ట్రాక్ మోటార్ అన్నమాట. ఓకేనా? ఈ సర్ఫేస్ నెక్స్ట్ వచ్చి పిస్టన్ సెట్, పిస్టన్లు ట్రాక్ మోటార్లో పిస్టన్లు. ఈ ట్రాక్ మోటార్లో పిస్టన్లు మీకు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటాయి ట్రాక్ మోటార్లో పిస్టన్లు. ఇవి బేరింగ్లు, షాఫ్ట్ బేరింగ్ అన్నమాట ఇది. ఇది హెడ్ బేరింగ్, ఇది బాల్ గేడ్, బాల్ గేడ్ అన్నమాట. ట్రాక్ మోటార్ బాల్ గేడ్, బాల్ గేడ్ ప్లేటు. కానీ ఇవి పిన్స్ మనకు మూడు వస్తాయి, రోటర్ పిన్లు అన్నమాట ఇవి మూడు. కానీ ఇవి హెడ్ రోటర్ పిన్లు అన్నమాట. కానీ హెడ్లో వస్తాయి రోటర్ పిన్లు, అవి రోటర్ పిన్లు. ఓకే, ఇవి యాంకర్ బాల్ గేర్ అన్నమాట. ఇవి మన బాడీలో కూర్చోబెడతాం కదా, యాంకర్ బాల్ ఇది యాంకర్ అన్నమాట. ట్రాక్ మోటార్ యాంకర్ ఇది చూసారా, ట్రాక్ మోటార్ యాంకరు ఈ విధంగా ఉంటుంది. ట్రాక్ మోటార్ యాంకర్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ట్రాక్ మోటార్ షాప్ ఇది. కోణం ఏదో కోణం, ఇది షాఫ్ట్ కప్లింగ్, ఇవి బ్రేక్ ప్లేట్లు, ఇది స్టీల్ ప్లేటు, ఇవి నంద ప్లేట్లు, ట్రాక్ మోటార్ స్ప్రింగ్స్,
సైడ్ లో కొంచెం స్ప్రింగ్స్ పట్టేవి అదే స్పేర్ సైడ్ అంటేనా. ఇప్పుడు హెడ్ ని చూద్దాం. అయితే ట్యాంక్ మోటార్ హెడ్ అన్నమాట ఓకేనా. అది వచ్చి వాల్ ప్లేట్, వాల్ ప్లేట్ కూర్చుని సెట్ అయ్యి పిన్స్ చూపెట్టాను కదా, వాల్ ప్లేట్ పిన్స్ ఇవి అన్నమాట. ఇక్కడ వస్తాయి పిన్స్ అలా. ఇది హెడ్ పిన్స్ అన్నమాట. ఇవి బాడీలో ట్రాక్ మోటార్ బాడీలో కూర్చోడానికి ఎక్కడో పిన్ వస్తుంది, ఇది ఒక పిన్ వస్తుంది, ఇది ఒక పిన్ అన్నమాట. పిన్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అన్నమాట ఓకేనా. అలా కూర్చుంటుంది ఓకే. రెండు పిల్లలు ఉంటాయన్నమాట ట్రాక్. ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది కదా దుమ్మ, ఏ రిలీఫ్ వాళ్ళ దుమ్మ అన్నమాట. దీని సిట్టింగ్ ఇది మాట ఓకేనా. ఆర్ఎల్ఎంకి బోర్డులు వస్తుంది దీనికి, ఈ విధంగా ఉంటుంది ఓకే. ఏ రిలీఫ్ హాల్ అనే ఇది అడాప్టర్ సెట్టింగ్ ఉంటారు. ఇది రిటర్న్ టైప్ మాట ఓకేనా. ఇది మొత్తం ఇది మొత్తం హెడ్ బోల్ట్ అనమాట ఇవి ఓకేనా. ఏ సైజు ఉంటాయి, 12 సైజు బోల్ట్లు 9 వస్తాయి ఇవి మొత్తం అడాప్టర్లో. అడాప్టర్లు రెండు వస్తాయి, ఈ టైప్ అడాప్టర్లు రెండు వచ్చి 27 అడాప్టర్ అనమాట ఓకే. మొత్తం లోపల ఉండి పార్ట్స్ అన్నమాట, ట్రాక్ మోటార్ లోపల ఉండి సామాన్లు ఇవి. అంటే ట్రాక్ మోటార్ బాడీ కూడా చూపెడతాను ఎలా ఉంటుందో సిట్టింగ్. ట్రాక్ మోటార్ లోపల బాడీ సిట్టింగ్, ట్రాక్ మోటార్, ట్రాక్ మోటార్ బాడీ అన్నమాట ఇది. హెడ్ చూసాం కదా ఇప్పుడు, హెడ్ చూసిన తర్వాత ఇది ట్రాక్ మోటార్ బాడీ. హెడ్ సిట్టింగ్ అన్నమాట, ఇక్కడ హెడ్ కూర్చునేది ప్లేస్, అయితే స్పేసర్ కూర్చున్న ప్లేస్, ఇది క్లచ్ ప్లేస్ ఓకేనా. ఇది యాంకర్, యాంకర్ పిన్ అన్నమాట ఇది. యాంకర్ బాగాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ సిట్టింగ్ కూర్చుని కూర్చుంటుంది యాంకర్ ప్లేస్ అన్నమాట ఇది వచ్చి ఓకేనా. ఇది సీల్, ఇది ట్రాక్ మోటార్ సీల్ అన్నమాట. ఈ ట్రాక్ మోటార్ సీల్ ఏంటంటే మనకి అటు క్యారియర్లు డివైజ్కి, ఇటు ట్రాక్ మోటార్కి మధ్య నుండి సీల్ అన్నమాట. ఇక్కడ సాఫ్ట్ వస్తుంది, టోచ్ వస్తుంది. ఈ సీల్ వల్లే మనకి ట్రాక్ మోటార్లో, ట్రాక్ మోటార్లో హైడ్రిక్ ఆయిలు, అటు డివైజ్లో ఉన్న గేర్ ఆయిలు కలవకుండా మనకి ఈ సీల్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైనా ఈ సీల్ డ్యామేజ్ అయినప్పుడే మనకి ట్రాక్ మోటార్లోకి హైడ్రిక్ ఆయిల్ మిక్స్ అయిపోతుంది, ఇటు గేర్ ఆయిల్ దీంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా. ఇది సిట్టింగ్, ఇది హెడ్ ఓవరింగ్ కూర్చుని సిట్టింగ్ ఓకేనా. ఇది మాట ఓకే. ఇది మొత్తం ట్రాక్ మోటార్కి సంబంధించిన వీడియో ఫ్రెండ్ ఓకేనా. ఫ్రెండ్ ఇది ఓకేనా. ఇది మాట ట్రాక్ మోటార్ బాడీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. 200 ట్రాక్ మోటార్ బాడీ. ఇది బోల్ట్లు, ఇది ఒక పిన్ సిట్టింగ్ అన్నమాట. హెడ్ పిన్లు చూపెట్టాను కదా, హెడ్ పిన్లు కూర్చుని సిట్టింగ్. ఇది ఈ పిన్, ఈ పిన్ కలవాలన్నమాట, కలిసి సిట్ అవుద్ది హెడ్ ఓకేనా. ఇది రిటర్న్ హోల్ ఇక్కడుకుంటుంది అంటే ఈ విధంగా ఈ పక్కన ఉంటుంది అన్నమాట ఈ హోల్ ఓకేనా. ఇది మొత్తం ట్రాక్ మోటార్ బాడీ. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ ఓకేనా. ఇటువంటి నాలెడ్జ్ మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్. ఇది పూర్తి ట్రాక్ మోటార్ వీడియో.